న్యాయాధిపతులు ఇశ్రాయేలీలకు ప్రతినిధులుగా ఉండి వారిని నడిపిస్తున్న దినాల్లో ఇశ్రాయేలీలు దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపాన్ని బట్టి దేవుడిని వాళ్ళు విసికించిన విధానాన్ని బట్టి దేవుడు వాళ్ళని శత్రువుల చేతికి అప్పగించాడు. మిద్యానీయుల చేతికి వారిని అప్పగించినప్పుడు మిద్యానీయులు భయంకరంగా ఇశ్రాయేలీని బాధిస్తున్న దినాలవి. 7 సంవత్సరాలు ఇశ్రాయేలీని వాళ్ళ చేతికి అప్పగించినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి, ఎంతగానో కష్టకాలమైన పరిస్థితి అన్నట్లుగా ఇశ్రాయేలీలు జీవిస్తున్న దినాలు. స్వతంత్రంగా వాళ్ళను వాళ్ళను పరిపాలించుకొని వాళ్ళను వాళ్ళను పోషించుకునే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. వాళ్ళ మీద మిద్యానీయులు అధికారులుగా ఉండి వాళ్ళని ఇబ్బంది పెడుతున్న దినాలు అవి. పంట వేసుకున్నారు ఇశ్రాయేలీలు, సమృద్ధిగా పంట పండింది, సమృద్ధిగా 100 అంతలుగా పంట పండింది అని ఆనందంగా సంతోషంగా ఆ పంట కూర్చుకొని ఇంటికి వద్దామని వెళ్తే ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, ఒంటెల మీద, గుర్రాల మీద, రథాలలో భయంకరమైన శత్రు సమూహం ఆ పంటల మీదుగా పడి, పంట పొలాల మీదుగా పడి పంటంతా నాశనం చేసేసి వాళ్ళు వచ్చి పంట ఇంటికి తీసుకొని వెళ్ళే పరిస్థితి లేకుండా ఆ మిద్యానీయులు వచ్చేసి పంటనంతా నాశనం చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీలందరూ బాధపడుతున్నారు. అరే, దేవుడు మన పితరులను బలమైన కార్యాలు జరిగించి, గొప్ప కార్యాలు జరిగించి, ఆయనే మన పితరుల పక్షాన యుద్ధం చేసి మన పితరులను అనేక అద్భుతాలు జరిగించి నడిపించుకుంటూ వచ్చాడు కదా, ఆ దేవుడు ఏమైపోయాడు? అసలు ఆ దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆ దేవుడు ఉన్నాడా లేదా? అసలు ఆయన మనల్ని పట్టించుకుంటున్నాడా పట్టించుకోవట్లేదా? ఆయనే మనకు తోడుగా ఉంటే, ఆయనే గనక మనల్ని నడిపిస్తూ ఉంటే భయంకరమైన ఈ పరిస్థితి మనకి ఎందుకు సంభవించాలి? ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో మనం ఎందుకు నడవాలి అని అందరూ ఎవరి మధ్యలో వాళ్ళు ఆలోచించుకుంటున్న దినాల్లో, కష్టంగా ఉంది, పంట కష్టపడి పని చేసి పంట పండించుకుంటే దాన్ని ఇంటికి తెచ్చుకొని తినే పరిస్థితి కూడా లేకుండా మిద్యానీయులు పంటను పాడు చేసి ఆ పంటంతా స్వాధీనం చేసుకున్నారు. ఆ దినాల్లో ఒక ఆయన గురించి మనకు తెలుసు, గానుగు చాటును దాక్కొని గోధుమలు దుల్లగొట్టుకుంటున్నాడంట. దుల్లగొట్టుకుంటా ఇందాక నేను చెప్పిన ఆలోచనలన్నీ ఆయన ఆలోచించుకుంటా ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇశ్రాయేలీలు వాళ్ళు పడుతున్న బాధను బట్టి దేవునికి మొర్రపెట్టారట. దేవా, మా పరిస్థితి ఏంది, ఇలాగుంది, మమ్మల్ని బాగు చేయవా, ఈ శత్రు సమూహం నుంచి మాకు విడుదలని ఇవ్వవా అని బాధపడి ఆవేదనతో ఆయనకి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆయనకి వినబడిందట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్లో రాసి ఉంటుంది న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనంలో, దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చి ఇశ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్ర పెట్టిరి. చాలు, వాళ్ళ పరిస్థితి కఠినంగా ఉన్నప్పుడు దేవునికి మొర్ర పెట్టారంటండి. దేవుడు వాళ్ళ ప్రార్థన విన్నాడు, వాళ్ళ ప్రార్థన విని దేవుడు వాళ్ళని విడిపించడానికి బయలుదేరాడు. బయలుదేరి దేవుడు ఎప్పుడూ కూడా ఆయన పనులు చేయాలి అంటే, ఏదైనా ఒక పని ఆయన జరిగించాలి అని అంటే ఒక మనిషి ఆయనకు అవసరం. ఏ మనిషి లేకుండా ఆయన ఏ పని చేయలేడా అంటే, భూమి మీద ఒక మనిషి ఆయనకు సహకరించకుండా ఆయన ఏ పని చేయడానికి వీల్లేదు. ఏదో ఒక వ్యక్తి ఆయనకి సహకరించాల్సిందే. అలా సపోర్ట్ లేకుండా, సహకరించకుండా దేవుడు భూమి మీద ఏ పని జరిగించడు. ఆ ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన బయలుదేరి గిద్యోన్ దగ్గరికి వచ్చాడు. గిద్యోన్ ఏం చేస్తున్నాడంటే, గానుగు చాటున దాంకొని గోధుమలు కొన్ని దుల్లగొట్టుకుంటా ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో గిద్యోన్ ఉంటే ఆయన ఆయనకు ప్రత్యక్షమై పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, గిద్యోను బయటికి రా, నీ ద్వారా ఇశ్రాయేలీలకు నేను రక్షణ కలుగజేయబోతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ద్వారా ఇశ్రాయేలీలకు నేను రక్షణ కలుగు చేయాలనుకుంటున్నా. నువ్వు బలవంతుడివి, పరాక్రమము కలిగిన వాడివి, బయటకు రా అని ఆయన అంటే, ఆయన మదిలో ఉన్న ఆలోచన ఏంటంటే, నేను పరాక్రమం కలిగిన వాడినైతే, నేను బలవంతుడినైతే, ఈ గానుగు చాటును దాని కొన్ని గోధుమలు ఎందుకు దొలగొట్టుకుంటానయ్యా,
నా అంత పిడిపోడు ఇంకొకడు లేడు, నా అంత బలహీనుడు ఇంకొకడు లేడు. ఎవరైనా బలవంతుణ్ణి దోలాడుకుంటే పని జరిగిద్ది, కానీ నా దగ్గరికి వచ్చి నన్ను పిలుస్తావేంటి, నేను పనికిరాను, నా వల్ల కాదు, అసలు నువ్వు మాకు తోడై ఉంటే అసలు మాకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తా చెప్పు, అసలు మా పితరులు చేసిన అద్భుతాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి, వాళ్ళు నడిపించిన విధానం ఏమైపోయింది, ఈరోజు మాకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, అసలు మాకు తోడే లేవు అన్నట్లుగా గిద్యోను మాట్లాడాడు. దేవుడు గిద్యోన్తో కాసేపు మాట్లాడి ఆయన్ని బలపరిచి ఛార్జింగ్ చేసి కొన్ని సూచనలు ఇచ్చి, ఆయన అడిగిన కొన్ని సూచనలు ఇచ్చి మొత్తానికి గిద్యోన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు, ఆయన పిలుచుకున్నాడు అనేది రూఢిపరుచుకొని ఇక యుద్ధానికి సిద్ధం చేశాడు. సిద్ధం చేసినప్పుడు గిద్యోన్ ఏం చేశాడంటే, ఇశ్రాయేలీల దగ్గరికి వెళ్ళి దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు, నేను యుద్ధం చేయడానికి వెళ్తున్నాను, నాతో పాటు ఎంతమంది యుద్ధానికి వస్తారు, నాతో పాటు వాళ్ళని మీద పోరాడడానికి ఎంతమంది వస్తారంటే ఆయనతో పాటు 32,000 మంది బయలుదేరారంట. ఎంతమంది చెప్పాలి, ఎంతమంది? 32,000 మంది సైన్యం బయలుదేరారు. మిద్యానీయుల సైన్యం ఏమో చాలా ఎక్కువగా ఉంది, వాళ్ళు బలవంతులు, యుద్ధ నేర్పరులు, యుద్ధం చేయడంలో చాకచక్యం కలిగిన వాళ్ళు, వీళ్ళ దగ్గర ఆ పరిస్థితులు ఏమీ లేవు. యుద్ధం చేసిన వాళ్ళు ఇశ్రాయేలీల కాలంలో యుద్ధం చేసిన సైనికులు గతించిపోయారు, గతించిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితుల్లో 32,000 మంది ఇతని పక్షాన ఉంటే దేవుడు ప్రత్యక్షమై ఇతను యుద్ధానికి వెళ్తుంటే ఏమనాలండి గిద్యోను, 32,000 మంది ఏం సరిపోతారయ్యా, వాళ్ళని జయించాలంటే, వాళ్ళని ఓడించాలంటే ఈ 32,000 మంది ఏం సరిపోతారు చెప్పు. సరిపోరు, వీళ్ళకి విజయాన్ని ఇవ్వడం కుదరదు, ఎందుకంటే జనాలు తక్కువగా ఉన్నారు. ఏంటి, నీ బలగం తక్కువగా ఉంది కాబట్టి వాళ్ళని నీకు అప్పగించడం కుదరదు, వీళ్ళని వేసుకుని యుద్ధంలోకి వెళ్ళావంటే చచ్చిపోతావు, విజయం తీసుకురావడం కాదు ఓడిపోతావు, ప్రాణాలు కోల్పోతారు, కాబట్టి ఇంకొంతమందిని సమకూర్చుకోయా అని అనాలా లేదా, అనే కదా అనాలి. మరి ఆయన ఏమంటున్నాడో చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 7:2 యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. చాలు, ఏమంటున్నాడండి, నీతో పాటు ఉన్న ప్రజలు ఎక్కువ మందిగా ఉన్నారు, చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఇవ్వడం కుదరదు అన్నాడు. తక్కువ మంది ఉంటే ఇవ్వడం కుదరదా, ఎక్కువ మంది ఉంటే ఇవ్వడం కుదరదా, మీరు చెప్పండి నాకు. విద్యను తక్కువ మంది ఉన్నారయ్యా, విజయం నువ్వు పొందలేవు, కుదరదు అని అనాలి కదా. ఏమంటున్నాడు గిద్యోను, ఎక్కువ మంది ఉన్నారు, వామో వీళ్ళని వేసుకుని వెళ్తే నేను విజయం మాత్రం ఇవ్వనయ్యా, అసలు విజయం ఇవ్వడానికి కుదరదు అన్నాడు. నాకు డౌట్ వచ్చింది, ఏంది ప్రభు ఈ మాట అన్నావు, ఎక్కువ మంది ఉంటే ఎక్కడైనా విజయం దానంతటా అదే వచ్చింది కదా, నువ్వేంటి ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నేను విజయం ఇవ్వడానికి కుదరదు, చాలా ఎక్కువ మంది ఉన్నారు, వీళ్ళలో కొంతమందిని పంపించేసేయి అన్నాడు. సరే అని చెప్పి ఆయన ఒక మాట చెప్పాడు, మీలో ఎవరికి భయంగా ఉందో వెళ్ళిపోండి అంటే 22,000 మంది వెళ్ళిపోయారంట. ఎంతమంది, 32లో 22 తీస్తే ఎంతమంది ఉంటారు, 10,000 మంది ఉన్నారు. అప్పుడు వచ్చి మళ్ళీ అంటాడు గిద్యోను, ఇంకా ఎక్కువ మంది ఉన్నారు, వీళ్ళకి కూడా ఇవ్వడం కుదరదు, 10,000 మంది కూడా నాకు. మాట అనేటప్పుడల్లా నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఎక్కడైనా జనం తక్కువగా ఉన్నారు, బలగం తక్కువగా ఉంది, పని చేయడం కుదరదు, విజయాన్ని ఇవ్వడం కుదరదు అంటే అర్థం ఉంది, కానీ ఎక్కువ మంది ఉన్నారయ్యా నేను ఇవ్వడం కుదరదు అని అంటాడేంటి అని మళ్ళా చెప్తే, మళ్ళా డివైడ్ సెక్షన్ పెడితే 300 మంది తేలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అంటాడు, ఇప్పుడు బా నేను విజయాన్ని ఇస్తా, దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, ఇప్పుడు బా నేను విజయాన్ని ఇస్తాను అన్నాడు. 32,000 మందితో పోతే విజయం వచ్చిద్దా, 300 మందితో పోతే విజయం వచ్చిద్దా, మీరు చెప్పండి నాకు. ఇప్పుడు నా ఆలోచన, నా డౌట్ ఏంటంటే, నేను చదువుతున్నప్పుడు దేవా బలగం ఎక్కువగా ఉన్నప్పుడు, బలం ఎక్కువగా ఉన్నప్పుడు ఇవ్వడం ఎందుకు కుదరదన్నావు, కార్యం జరిగించడం ఎందుకు కుదరదన్నావు అని అంటే ఆయన ఏమన్నాడో తెలుసా, ఇశ్రాయేలీలు మా సొంత బలం ద్వారా మాకు మేము రక్షణ కలుగ చేసుకున్నామని వాళ్ళు నా మీద అతిశయ పడకుండాన్నట్లు వీళ్ళందరినీ ఇంటికి పంపించేసాయి అన్నాడు. అర్థమైందా, ఇప్పుడు యుద్ధంలోకి వెళ్తారు, నేను విజయాన్ని నేను ఇవ్వాలనుకుంటున్నా,
శత్రువుల్ని మీ దేశంలో నుంచి నేను పారద్రోలాలనుకుంటున్నా, నేను మీకు స్వతంత్రాన్ని ఇవ్వాలనుకుంటున్నా, స్వేచ్ఛగా సంతోషంగా ఆనందంగా మిమ్మల్ని మీరు పరిపాలించుకునేటట్లుగా నేను చేయాలని నేను ఆశపడుతున్నా, మీ బలం మీ బలగాలతో నాకు పని లేదు, మీ శక్తి సామర్థ్యాలతో నాకు పని లేదు, ఎందుకంటే విజయాన్ని ఇవ్వాలనుకుంటుంది నజరేయుడైన యేసు. సైన్యములకు అధిపతి యగు యెహోవా విజయాన్ని ఇవ్వదలచినప్పుడు సైన్యముతో ఆయనకి అక్కర లేదు, ఒక్కడు చాలు. ఏంటి? ఒక్కడు, ఒక్కడు చాలు. ఇవ్వదలచిన వాడు ఆయన, ఆయన పక్షాన ఒక్కడు సరిగా నిలబడితే చాలు, వేల మంది శత్రు సమూహాన్ని కోల్చడానికి ఆయన శక్తి కలిగిన వాడు. గొప్ప దేవుడండి, బలవంతుడండి, శక్తివంతుడండి. అయితే ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే, ఆయన విజయాన్ని ఇవ్వలేకపోవడానికి కారణం ఏంటంటే, వీళ్ళకున్న అవకాశాన్ని బట్టి, వీళ్ళకున్న బలగాన్ని బట్టి, ఒకవేళ ఈ పరిస్థితుల్లో నేను విజయాన్ని గనక ఇస్తే ఏంటి, మా బలము చేత, మా బాహుబలము చేత మేము విజయాన్ని తెచ్చుకున్నాం, నువ్వేం పెద్ద మాకు సహాయం చేయలా, నువ్వేం మాకు ఏదో గొప్ప కార్యం చేశాను అన్నట్టు ఏం ఫీల్ అవ్వద్దు, మేము జయించుకున్నామయ్యా మా రాజ్యాన్ని అన్నట్టు వాళ్ళు అతిశయిస్తారని దేవుడు వాళ్ళని అడ్డగించి 32,000 మంది ఉంటే అందరిని పంపించేసి 300 మందిని తీసుకొని పొమ్మన్నాడు. కారణం అతిశయించకూడదు. దీన్ని బట్టి నాకు అర్థం ఏంటంటే, దేవుడు ఏదైనా మనకి ఇవ్వాలనుకున్నప్పుడు, ఏదైనా మన జీవితంలో ఆయన చేయాలనుకున్నప్పుడు, మనల్ని నలుగురిలో ఆయన హెచ్చించాలనుకున్నప్పుడు, లేదా నీ కుటుంబంలో ఆయన నిన్ను హెచ్చించాలనుకున్నప్పుడు, నీ సమాజంలో ఆయన నిన్ను హెచ్చించాలనుకున్నప్పుడు, సంఘంలో నిన్ను ఎత్తిపట్టాలనుకున్నప్పుడు, సమాజంలో ఉన్నత స్థితిలో నిన్ను ఆయన ఉంచాలనుకున్నప్పుడు ఏం చేస్తాడో తెలుసా? నీకు అనుకూలంగా ఉన్న పరిస్థితులన్నిటినీ చెదరగొడతాడు. ఏం చేస్తాడు? అనుకూలంగా ఉన్న పరిస్థితులన్నిటినీ చెదరగొడతాడు. నువ్వు అటు ఇటు చూసినప్పుడు ఫలానా దానివల్ల నాకు సహాయం వస్తుంది, అటు నుంచి నాకు సహాయం అందుతుంది, ఇటు నుంచి నాకు సహాయం అందుతుంది అనే ఆలోచన నీకు ఉండకుండా ఆయన చేస్తాడు. ఏం చేస్తాడు? ఎటు నుంచి కూడా పని జరిగిద్ది, కార్యం జరిగిద్ది అనే ఆలోచన నీ మదిలో లేకుండా ఆయన అనుకూల పరిస్థితులన్నిటినీ పూనుకొని చెదరగొడుతున్నాడట. ఎందుకంటే ఆయన ఇవ్వాలనుకుంటుంది నీ బలము ద్వారా, నీ ఉన్న స్పెషలిటీస్ ద్వారా, నీకున్న సౌకర్యాల ద్వారా వచ్చేది కాదు, అది అక్కడి నుంచి నీకు అనుగ్రహించబడుతుంది. కాబట్టి నీ పరిస్థితులన్నీ అనుకూలిస్తున్నాయని నువ్వు అనుకోకూడదు అనేది ఆయన ఆలోచన. అర్థమైందా? ఈరోజు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఒక విషయాన్ని లేదా ఒక పని నువ్వు పొందుకోవడం అనేది గొప్ప విషయం ఏమీ కాదు. అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు దేవుడు ఎంత గొప్ప కార్యం చేసినా నీకు అది గొప్ప కార్యంగా కనపడనే కనపడదు. ఒకవేళ జరిగిందనుకో, జరిగితే ఏమనుకుంటావో తెలుసా? మన టాలెంటే, మన జ్ఞానమే వేరు, మనకు చాలా తెలివితేటలున్నాయి, మన సామర్థ్యం వేరు, నలుగురు లాంటి నేను కాదు అనే మాటలు చాలామంది చెప్తూ ఉంటారు. కానీ నా ప్రియ సోదరి సోదరులారా, ఒకటి గుర్తు పెట్టుకోండి, దేవుడు ఈరోజు నీతో చెప్తుంది ఏంటంటే, నువ్వు ఏ ఇబ్బందిలో ఉన్నావో నాకు తెలియదు, ఎలాంటి ప్రతికూల పరిస్థితిలో నువ్వు ఉన్నావో నాకు తెలియదు, అయితే ఆయన అంటున్నాడు, నీ పరిస్థితి అలాగ మారడానికి నేనే కారణం. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? ఒక చిన్న మాట. ఈరోజు ఇందాక నేను చెప్పినట్లుగా నీ జీవితం మారిందేమో, నీ పరిస్థితి అలాగుందేమో, అలాగో ఉందని నీకు అనిపిస్తుందా? అయితే ఒకటి గుర్తుపెట్టుకో, ఇటువైపు నుంచి నాకు సహాయం రావదు. ఇటువైపు నుంచి వస్తుంది? అసలు ఎలా బయటపడతాను దీంట్లో నుంచి? ఏ అవకాశం ఉంది? ఏ అవకాశం లేదు కదా అన్నట్టుగా నీ పరిస్థితి ఉందా? అయితే అదిగో అక్కడి నుంచి సహాయం బయలుదేరుతుంది ఈరోజు. ఎక్కడి నుంచి? అక్కడి నుంచి సహాయం పంపించడం కోసం ఇక్కడున్న డోర్లన్నీ ఆయన మూసేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అక్కడున్న సహాయం పంపించడం కోసం ఇక్కడున్న డోర్స్ అన్నీ మూసేశాడు. ఈరోజు
ప్రభు మనకి ఏదైనా చేయాలనుకుంటే ఏదైనా ఇవ్వాలనుకుంటే మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అంటే దేవుడి అక్కడ ఆలోచన ఏంటంటే మనం ఎప్పుడూ కూడా మన బలం మీద మనం ఆధారపడకూడదు మన శక్తి సామర్థ్యాల మీద మనము దృష్టి నిలపకూడదు అసలు మన జ్ఞానం మీద మన బలం మీద మనం ఆలోచన పెట్టుకోకూడదు అనేదే ఆయన ఆశ అందుకే అనుకూలంగా ఉన్న పరిస్థితులను కూడా చెదరగొట్టి ప్రతికూల పరిస్థితులు కల్పించి ఆయన వైపు చూసేటట్లు చేసి ఆయన వైపు చూసి అయ్యా నాకు సహాయం చేయన్నప్పుడు అక్కడి నుంచి గొప్ప కార్యాలు చేయాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. దాని ద్వారా ఏం జరిగిందో తెలుసా, నేను బలహీనుడను, నేను అయోగ్యమైన పాత్రను, నా ద్వారా నా జ్ఞానం ద్వారా నేను ఏమి చేయలేను అనేది ఒకటి ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఎందుకు నా ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు ఇలాంటి పనులు చేస్తాడు? మీరు గమనించండి, ఇశ్రాయేలీయులు నడిపించిన విధానం అంతా కూడా అలానే ఉంటుంది. వాస్తవానికి ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు ఎర్ర సముద్రం మార్గం గుండా వాళ్ళని తీసుకెళ్లాల్సిన అవసరము లేదు. ఉందా? ఇంకో మార్గం గుండా వెళ్ళిపోతే ఇంకో రోడ్డు కూడా ఉందంట. ఎక్కడికి వెళ్ళడానికి? కానాన్ వెళ్ళటానికి ఇంకొక మార్గం కూడా ఉంది. అటు నుంచి వెళ్తే తొందరగా వెళ్ళొచ్చు, సుఖంగా వెళ్ళొచ్చు, ఏ ఇబ్బంది లేకుండా కానాను చేరుకోవచ్చు. కానీ మోషేను ఎటు నడిపించాడో తెలుసా? ఐగుప్తు మార్గం గుండా నడిపించాడు. అక్కడికి వచ్చి చూస్తే ఎదుట సముద్రం, వెనక చూస్తే శత్రువులు తరుగుతున్నారు, ముందు నుయ్యి ఏం చేయాలో అర్థం కనిపించింది. అసలు ఇటు ఎందుకు తెచ్చావయ్యా, అసలు ఈ పరిస్థితుల్లోకి ఎందుకు నడిపించావు? మంచి దారుంది, అటు తీసుకెళ్ళవచ్చు కదా, మంచి మార్గంలో మమ్మల్ని నడిపించవచ్చు కదా. ఈ జనాలందరూ కూడా అదే అంటున్నారు మోషేని, అటు మంచి మార్గం పెట్టుకొని ఈ సముద్రంలో మనల్ని చంపడానికి తెచ్చినట్టున్నాడు ఈ మోషే. ఐగుప్తులో మనల్ని చంపితే అక్కడ పూడ్చిపెట్టడానికి స్థలం లేదని ఈ మోషే ఫరో ఏదో డీలింగ్ కుదుర్చుకున్నారు. ఎంతకు మాట్లాడుకున్నాడో ఏందో, మొత్తానికి చాలా డబ్బులకే మాట్లాడుకున్నట్టున్నాడు. మమ్మల్ని అందరినీ ఇక్కడ తెచ్చి వైనం చేయాలనుకున్నాడని వీళ్ళు మోషేని సనగడం మొదలు పెట్టారు. మోషే ఏమో, మోషేకి ఒకటి తెలుసు, ఇది నా నడిపింపు కాదు కదా, ఆయన నడిపిస్తున్నాడు, ఆయన మా ముందు ఉన్నాడు, ఆయన మమ్మల్ని నడిపిస్తున్నాడు కాబట్టి, ఆయనే ఇక్కడ దాకా తెచ్చాడు కాబట్టి, ఆయన ఇక్కడ దాకా తెచ్చాడు అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. ఇప్పుడు ఒక మాట చెప్పండి, ఇశ్రాయేలీయులు బయటపడే అవకాశం ఉందా లేదా? ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా వాళ్ళ పరిస్థితి ఉంది. ఎదుటి చూస్తేనేమో ఎర్ర సముద్రం, వెనక చూస్తేనేమో శత్రు సమూహం తరుముతూ ఉంది. ఆ పరిస్థితిలో బయటపడడానికి ఒక్క ఛాన్స్ చెప్పాలి, ఒక్క ఛాన్స్ అయినా ఉందా, ఒక్క అవకాశం అయినా ఉందా? ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు సైతాన్ అంటాడు, వెనక్కి వచ్చే, మరలా వెనక్కి వచ్చే, నీ వల్ల కాదు, నువ్వు ముందుకు వెళ్ళలేవు అని ఒక విశ్వాసిని వెనకలాగే ప్రయత్నం చేస్తాడు, ఒక పరిచారకుడిని వెనకలాగే ప్రయత్నం చేస్తాడు, ఒక సేవకుడిని మరి ముఖ్యంగా వెనకలాగే ప్రయత్నం సైతాన్ చేస్తాడు. అయితే గుర్తుపెట్టుకో, ఎంత భయంకరమైన పరిస్థితులని ఎదుటున్నా వాటన్నిటినీ పాయలు చేసి నేను నడిపించేవాడు నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఆ మార్గంలోకి ఎందుకు నడిపించాడంటే, ఇది మీరు నడిచి చేరుకోవాలంటే చేరుకునే మార్గం కాదు, ఇది మీ శక్తి సామర్థ్యాలతో అయ్యే పని కాదు. ఐగుప్తు నుంచి కానానుకు ప్రయాణమై బయలుదేరుతున్నారు, మార్గం మధ్యలో మీ శక్తికి మించిన బలగం, సైనిక బలాలు, రాజులు, గొప్ప గొప్ప శూరులు మీకు ఎదురవుతారు. ఇవన్నీ దాటుకుంటే కానానులో నెఫీలీలు ఉన్నారు. ఎవరున్నారు? రాక్షస జాతి ఒకటి ఉంది. వీళ్ళందరినీ దాటుకొని వెళ్ళిన అక్కడ మీ సొంత బలము పనికిరాదు. కాబట్టి దేవుడు ముందు ముందుగానే ఏం చేస్తున్నాడో తెలుసా, వాళ్ళ బలం మీద వాళ్ళ ఆధారపడటాన్ని విరిచేస్తున్నాడు. ఈ ప్రయాణంలో మీ బలగం పనికిరాదు, మీ జ్ఞానం పనికిరాదు, మీ శక్తి సామర్థ్యాలు అవసరం లేదు, అంత నా వైపు చూడడం, నేను చెప్పినట్లుగా అడుగులు ముందుకు వేయడం, నేను ఎటు వెళ్ళమంటే అటు నడవడమే మీ పని, అది అంతే. నా వల్ల ఇద్దా కాదా, నేను వెళ్తానా లేదా, ముందుకు వెళ్తానా లేదా, చేరుకుంటానా లేదా, ఈ ఆలోచనలన్నీ కట్టి పక్కన పెట్టు, నా వైపు చూడు అనే ఆలోచన వాళ్ళందరికీ కలిగించడం కోసం, సుఖవంతమైన ప్రయాణం కలిగించేదానికి కానాను వెళ్ళడానికి మరొక మార్గం ఉన్నా ఆ మార్గంలోకి తీసుకెళ్లకుండా ఈ మార్గంలోకి నడిపించాడు. ఎందుకో చెప్పనా, ఆ యాత్ర మనకి దృష్టాంతంగా ఉంది. ఈరోజు మనం పాపం అనే ఐగుప్తులో నుంచి విడిపించబడి
పరమకానానికి ప్రయాణమై బయలుదేరి వెళ్తా ఉన్నాం. ఈ ప్రయాణంలో ఇరుకు మార్గంలో ప్రవేశించడమే ఒక గొప్ప పోరాటం. అసలు యేసు ప్రభుని యేసయ్యని తెలుసుకోవడమే ఒక గొప్ప పోరాటం. ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవరోధాలు, వెనక లాగే పరిస్థితులు ఎన్నో మనకుంటాయి. అయినా సరే మనం వాటన్నింటిని దాటుకొని ఈరోజు ఇక్కడికి వచ్చాం, దేవుని సన్నిధికి వచ్చాం, క్రీస్తు మార్గంలోకి వచ్చి నడుస్తున్నాం. ఇక ముందుకు మనం ప్రయాణిస్తున్నాం. మనం పోరాడేది ఎవరితో అండి? ఎఫెసి పత్రికలో ఉంటుంది, మనం పోరాడున్నది శరీరులతో కాదు, ప్రధానులతో, అధికారులతో, అంధకార శక్తులతో. కనబడుతున్నారా? కనబడుతున్నారా? కనబడడం లేదు కానీ పోరాడుతున్నామంట. వాళ్ళు మనతో పోరాడుతున్నారు. ఒక్కసారి గ్రహించండి, మన ఈ ఆత్మీయ యాత్రలో మన శత్రువులు మన కంటికి కనబడడం లేదు కానీ దాడి చేస్తున్నారు. వాళ్ళకి మనం కనబడుతున్నాం, మనకి వాళ్ళు కనబడటం లేదు. రెండోది ఏంటంటే, వాళ్ళ బలం గొప్పదా మనం బలం గొప్పదా? చెప్పాలి చెప్పాలి. వాళ్ళ బలం గొప్పదా మన బలం గొప్పదా? అంటే దేవుడి బలంతో కాదు, మన బలంతో పోల్చుకుంటే బలవంతుడా కాదా? ఓకే, వాడికి మహిమ ఉంది. ఇంకోటి అన్నాడు బైబిల్ గ్రంథం పాత నిబంధన గ్రంథంలో, నీకు మరుగైంది ఏది? మనకు మరుగైనవి చాలా ఉన్నాయి. ఒకటి వాడు కనపడ్డు, వాడికి మరుగైంది ఏది లేదు, మనకు మరుగైనవి చాలా ఉన్నాయి. రెండు, మూడవది, మన బలం కంటే వాడి బలము 100 రెట్లు ఎక్కువ. ఎంత? 100 రెట్లు ఎక్కువ. సరే, ఈ మూడు ఉన్న కనబడతాడా అంటే కనపడ్డు. కనబడకుండా దాడి చేసి మనల్ని వెనక్కి లాగాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు వాడిని ఎదిరించడం, వాడితో పోరాడటం మన వల్ల అయిద్దా? అయిద్దా? కాదు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? నా వల్ల ఇది నేను చేయగలుగుతాను, సైతాన్ని ఓడించగలుగుతాను, నేను నిలబడగలుగుతాను, కుటుంబంలో నిలబడగలుగుతాను, సమాజంలో నిలబడగలుగుతాను, సంఘంలో నిలబడగలుగుతాను, పరిశుద్ధంగా బ్రతకగలుగుతాను, నా వల్ల ఇది అనే ఆలోచన కొంతమంది చేసుకుంటూ ఉంటారు. నేను చెప్పనా, అలాంటి ఆలోచన ఎవరిలో అయితే ఉందో వాళ్ళు ఘోరమైన పరాజయ పాలవుతారు, పడిపోతారు, నిలబడరు. ఎందుకంటే మన శక్తి ఏం పనికి వస్తుందండి? వాటితో పోరాడి జయించడానికి. ఒకటి కనబడనే కనపడ్డు, ఒకటి బలం గొప్పది, వాడిని జయించడం మన వల్ల కానే కాదు. మరి ఇప్పుడు ఈ పరిస్థితిలో వాడిని జయించాలంటే ఎలా చెప్పండి? ఎలా చెప్పండి? మన బలం పనికిరాదు. అనుక్షణం, అనుదినం, ప్రతి క్షణం మోకాలు లేచి, అయ్యా దేవా నేను బలహీనుడను నాయన, నేను శక్తిహీనుడను ప్రభువ, సైతాను సమూహాలతో నేను పోరాడి గెలవలేను నాయన, నీ అభిషేకం నాకు దయచి, నీ బలాన్ని నాకు దయచి, ఎక్కడా కూడా నేను బలహీన పడకుండా, ఎక్కడా నేను పడిపోకుండా పరిశుద్ధంగా బ్రతకడానికి, కుటుంబంలో కుటుంబ వ్యవస్థను నడిపించుకోవడానికి నాకు జ్ఞానం దయచి, వివేచన దయచి, అభిషేకం దయచి అని మనం ప్రతిదినం ప్రతినిత్యం ప్రార్థన చేసుకొని దేవుని మీద ఆధారపడి అడుగులు వేస్తే మన పాదం ఎక్కడ తొట్టుపడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆత్మీయ యాత్రలో మన బలం, మన శక్తి సామర్థ్యాలు, మన జ్ఞానం దేనికి పనికిరాదు. కాకపోతే మన మీద మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. దేవుడు దాన్ని విరిచివేయాలని కోరుకుంటూ ఉన్నాడు. అలా మనం అడుగులు గనక ముందుకు వేస్తే మనం ఏమీ చేయలేమన్న సంగతి మనకి అర్థం కావడం కోసం కొన్ని ప్రతికూల పరిస్థితులు కల్పించి, ఎటువైపు నుంచి ఇక సహాయం నాకు రాదు అన్నట్లుగా మార్గాలన్నిటిని మూసివేసి ఆయన వైపు మనం చూసేటట్లు చేసి, ఆయన నుండి సహాయం వచ్చేటట్లుగా చేసి, ఆ అనుభవం ప్రతిరోజు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏంటి ఆ అనుభవం? ప్రతిరోజు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కూడా మనకి ఏదైనా ఇవ్వదలిచినప్పుడు మన పరిస్థితిని చెదరగొట్టి ఎటు నుంచి కూడా సహాయం రాదు అన్నట్లుగా కల్పించినప్పుడు ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి, నేను దేవుడు నన్ను హెచ్చించబోతున్నాడేమో, దేవుడు నన్ను ఉన్నత స్థాయిలో ఉంచబోతున్నాడేమో. ఆ ఉన్నత స్థాయిలో దేవుడు నన్ను ఉంచినప్పుడు నేను అతిశయించకుండా ముందుగానే నాకు ఇదిగో ఇప్పుడు ఈ పరిస్థితులు అనుమతించాడని ప్రతి ఒక్కరు